నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా డీఓ రమేష్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి ఎన్ఆర్జేఎస్ పనుల్లో స్కూల్లో ఏ విధంగా జరుగుతున్నాయో దానిపై ఆరా తీశారు. అదేవిధంగా స్కూల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇది ఒక మంచి అవకాశం, పాఠశాల బలోపేతానికి ప్రజాప్రతినిధులు ఏఎంసీ చైర్మన్ కు ప్రధాన ఉపాధ్యాయులకు ఇది ఒక మంచి అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంఈఓ నీలకంఠ, డిఈ నాగభూషణం, ఏఈ తిరుమలేష్ గౌడ్, విఆర్ఏఈ విజయ్ కుమార్, సిఎంఓ డాక్టర్ సూర్యప్రకాష్, ఆయా గ్రామాల సర్పంచ్లు అనుష, నరసింహారెడ్డి, అనిల్ కుమార్, ఆయా గ్రామాల ప్రధాన ఉపాధ్యాయులు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. రివ్యూ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది. సర్పంచ్లు, హెచ్ఎంస్ అందరూ కూడా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముందుగా ఎలక్ట్రిసిటీ, మేజర్ మైనర్ వర్క్స్, వాటర్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొక 10-15 డేస్లో కంప్లీట్ చేస్తామని అందరూ హామీ ఇచ్చారు. మేము కూడా రెగ్యులర్గా ఫాలో చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మన పాఠశాలను బలోపేతం చేయడానికి. ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా హెచ్ఎంస్, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పాఠశాలన్నీ రూపుదిద్దలు మార్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దయచేసి ఏఈ గారు, ఏదైతే మనం అడిషనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నామో ఎన్ఆర్జేఎస్ నుంచి త్వరగా కట్ చేసేసి